హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ క్రాప్ కరీ ఎండ్రికాయల కూర ఎలా ప్రిపేర్ చేస్తారో మీకు చూపెట్టబోతున్నాను అది కూడా చాలా సింపుల్గా ఈజీ స్టైల్లో మీకు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూపెట్టబోతున్నాను క్రాబ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సీ ఫుడ్ అనే చెప్పాలి ఎందుకంటే మన హెల్త్కి ఇది ఎంతో ఇంపార్టెంట్ మన హెల్త్కి ఇది ఇమ్యూన్ సిస్టమ్ని చాలా బూస్ట్ చేస్తుంది దాంతోపాటే మన బోన్స్ని ఇంకా స్ట్రాంగ్గా హెల్తీగా చేయడమే కాకుండా మన బ్రెయిన్కి కూడా ఇది ఎంతో హెల్తీ ఇస్తుంది సో సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మన క్రాబ్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూస్తూనే ఇంకా మరికొన్ని బెనిఫిట్స్ ఇందులో ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియోతో మనం తెలుసుకుందాము సో ఇంకా లేట్ చేయకుండా క్రాబ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో మనం ఈ వీడియోలో స్టార్ట్ చేద్దాం సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఛానల్ని ఎవరన్నా కొత్తగా వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకనే క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ముందుగా ఒక డేక్షా తీసుకుందాము ఆ డేక్షాలో కింద థిక్నెస్ ఎక్కువ మందం ఎక్కువగా ఉండాలి ఎందుకంటే ఇది అంటుకోకుండా ఉంటుంది కాబట్టి నేనైతే ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను అది పైన మూత పెట్టేసుకొని విజిల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో తీసుకున్నాక హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు పెద్ద గంటెతోనే ఒక మూడు గంటలు ఆయిల్ వేస్తున్నాను నేను ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది కాబట్టి ఒకవేళ కప్స్తోనైతే టూ మీడియం సైజ్ కప్స్ మీరు తీసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఒక హాఫ్ కేజీ ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా వన్ అండ్ హాఫ్ కేజీ క్రాప్స్ కర్రీ కోసం ఇదంతా సో హాఫ్ కేజీ ఆనియన్స్ ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం కొంచెం సేపు వెయిట్ చేద్దాం క్రాప్స్ మనం వీక్లీ ట్వైస్ తీసుకుంటే మన హార్ట్కి ఎంతో మంచిది మన హార్ట్ స్ట్రోక్ రాకుండా ఇది చాలా కంట్రోల్ చేస్తుంది అండ్ ఇందులో ఉండే విటమిన్ బి మన నర్వస్ సిస్టమ్కి చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇందులో సెలనియం నియాసిన్ జింక్ ఫోలేట్ కాల్షియం కాపర్ విటమిన్ డి విటమిన్ బి వన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా బాగా ఉంటాయి ఇందులో ఇప్పుడు ఆనియన్స్ లైట్ బ్రౌన్ అయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా క్రాప్స్లో ఐరన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇంకా స్ట్రాంగ్గా ఇంకా హెల్తీగా చేస్తుంది ఇప్పుడు అల్లంల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూడు స్పూన్లు కారము ఉప్పు తగినంత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా పౌడరు టూ స్పూన్స్ మిరియాల పౌడర్ మిరియాలు హెల్త్కి ఎంతో మంచిది మిరియాలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే స్పైసీగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో టూ స్పూన్స్ మిరియాల పొడి క్రాప్స్లో కాపర్ సెలెనియం ఉండడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ వస్తాయి అంతేకాకుండా వూండ్ హీలింగ్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా బోన్స్కి ఇంకా మన టీత్కి కూడా ఇది చాలా హెల్దీ క్రాప్స్లో ఉండే ఒమేగా త్రీ ప్రోటీన్ జింక్ మన మెంటల్ కండిషన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇప్పుడు అన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కేజీ క్రాప్స్ ఎంట్రికాయలు ఇందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆ స్పైసెస్ అంతా కూడా ఈ క్రాప్స్కి పట్టుకునే విధంగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి క్రాప్స్లో ఉండే విటమిన్ ఏ మన ఐసైట్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా మన బ్రెయిన్ని కూడా హెల్తీగా ఉంచుతుంది ఇప్పుడు క్రాప్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు టొమాటోస్ ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మనం క్రాప్స్ని అట్లానే ఉడకనిద్దాము మధ్యలో ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మాత్రం మూత ఓపెన్ చేసుకొని ఒక ఎయిట్ టు టెన్ పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని రిమైనింగ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనకు మనం స్టవ్ పైన అట్లానే పెట్టుకుందాము ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి మనం మధ్యలో కలపడం వల్ల ఆ క్రాప్స్ అనేవి పెద్దగా ఉంటాయి కాబట్టి అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉడకాలి కాబట్టి మనం మధ్యలో కలుపుతాము అట్ ద సేమ్ టైం కింద కూడా మాడకుండా ఉంటుంది కాబట్టి అండ్ ఇంకొక విషయం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అందులో నుంచి క్రాప్స్లో నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ ఇంకా క్రాప్స్ కూడా ఉడకాలి అండ్ ఆ వాటర్ కూడా పోవాలి అంటే రిమైనింగ్ టైం మనం ఫిఫ్టీన్ మినిట్స్ ఏదైతే పెడుతున్నామో అది ఉడకడానికి అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ పోవడానికి కూడా యూజ్ అవుతుంది క్రాప్స్లో ఉండే జింక్ విటమిన్ బీట్వెల్ మన స్కిన్కి ఎంతో హెల్దీ అండ్ అట్ ద సేమ్ టైం మన స్కిన్ని గ్లో ఉంచడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది క్రాప్స్లో ప్రోటీన్ ఎక్కువ ఫ్యాట్ తక్కువ ఉండడం వల్ల మనం వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత క్రాప్స్ కర్రీ ఈ విధంగా ఉందని మీరు చూడవచ్చు సో మన హెల్దీ టేస్టీ డెలిషియస్ సీ ఫుడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్దీ సీ ఫుడ్ రెడీ అయిపోయిందండి దీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మనం